శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః ఉగాది శుభాకాంక్షలు అందరికీను. ఈ కొత్త సంవత్సరంలోని మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా విశ్లేషంగా తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి ఆదాయం ఏమి ఏ విధంగా ఉంది, రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది అనే విషయానికి వస్తున్నప్పుడు ఆదాయం చూస్తే రెండు భాగములు, వ్యయం చూస్తే 11 భాగములు కనిపిస్తున్నాయి. రాజపూజ్యం రెండు భాగములు, అవమానం చూస్తే 4 భాగం కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు ఏమాత్రం అధైర్యపడక్కలేదు. ఇక్కడ మనకు ఆదాయం రెండు భాగములు, వ్యయం అనేది 14-11 భాగములు కనబడుతున్నాయంటే ఖర్చు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఖర్చు విపరీతంగా కనబడుతున్నాయంటే దానికి కారణం ఏమిటి అనేది ఒక విశేషంగా విశ్లేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే, ఖర్చు అంటే ఎదురుకుండా గురువు అన్నవాడు సప్తమ భావంలో కనిపిస్తున్నాడు. అంటే సప్తమ భావంలో గురు దృష్టి ఎప్పుడైతే పడిందో, సప్తమము అంటే ఏంటంటే ఏడవ భావం. ఏడవ భావం ఏంటి, భార్య భర్త లేకపోతే వివాహ సంబంధమైన భావము. ఆ భావంలో గురుడున్నాడు కాబట్టి శుభకార్యము, కళ్యాణం అనే శుభకార్యం కోసం ఖర్చు కనబడుతుంది తప్ప ఇది అనవసరమైన ఖర్చు అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. అంటే ఆదాయం రెండు భాగములు ఉన్నప్పటికీ కూడా వ్యయం అనేది 11 భాగములు చెప్తున్నాడు అంటే ఇంకొక 9 భాగాలు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడంటే మనమైనా అంతే, శుభకార్యం మొదలు పెట్టగానే ఎక్కడెక్కడ నుండి తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి శుభకార్యం కంప్లీట్ చేస్తాము. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అప్పు చేయింది జరగదంట, మగపిల్ల పెళ్లి వాడు చేయాలన్నా కూడా ఇప్పుడు ఈ కాలంలో అప్పు చేయింది, వివాహం జరగట్లేదు. అంచేత శుభకార్యం చేయడానికి, గృహప్రవేశం చేయడానికి, శుభమైన పనులు చేయడానికి విపరీతమైన ఖర్చు అనేది మిథున రాశి వారికి కనబడుతోంది అని ఇక్కడ అంతరార్థం చెబుతుంది. ఎందుకంటే గురు యొక్క దృష్టి ఉంది కాబట్టి, గురు దృష్టి లేదు అనుకున్నప్పుడు ఏంటంటే అనవసరమైన ఖర్చులు ఏమైనా కనబడవచ్చు. సో గురు యొక్క శుభమైన దృష్టి రాశి మీద ఉంది కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక మంచి కార్యాన్ని, తన వివాహం చేసుకోవడం కానీ, తన ఇంట్లో వివాహ కార్యక్రమాన్ని కోసం ఏ ఖర్చు బాధ్యతగా తీసుకుని ఖర్చు పెట్టడం కానీ, ఇలాగైనా శుభకార్యం కానీ, గృహప్రవేశాన్ని కానీ విపరీతమైన ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. లాజిక్ ఇది ఒకటే, రెండు ఆదాయం ఉంటే 11 ఎక్కడ ఖర్చు పెడతాడు, ఆదాయం రెండు ఉన్నప్పుడు 11 ఖర్చు పెట్టలేదు కదా, ఒక 2-3 ఖర్చు పెట్టడం అంటే అర్థం ఉంది కదా. 11 ఖర్చు పెడుతున్నాడు అంటే ఏంటి, ఈ కిందట సంవత్సరం సంపాదించిన దాంట్లో కానీ అప్పు చేసి కానీ శుభకార్యం ఖర్చు పెడతారు. అనవసరమైన వాటికి 11 ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు కదా. సో ఈ రకంగా మనం ఒక పంచాంగం చెప్పిందాన్ని చెప్పుకునేదాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. 11 అంటే కంగారు పడిపోకలేదు, డెఫినెట్గా మీ చేతుల మీదకి ఒక శుభకార్యం జరగబోతోంది. ఎప్పుడు జరగబోతుంది అంటే ఈ ఏప్రిల్ నుండి తీసుకుని వచ్చే ఏప్రిల్ లోపల మీ చేతులు కూడా, మీ చెల్లెలు పెళ్లి చేస్తున్నారు అనుకోండి, లేకపోతే మీ అక్కయ్య గారు పెళ్లి చేస్తున్నారు అనుకోండి, మీ అన్నదమ్ముడు పెళ్లి చేస్తున్నారు, మీ చేతుల మీదకి ఖర్చు అవుతుంది. అలాగే మీకు వివాహం జరగబోతుంది, మీ చేతుల మీద ఖర్చు అవుతుంది. ఇంట్లో శుభకార్యం జరగబోతుంది, మీరు ఖర్చు పెట్టారు. అప్పుడు ఏమంటే పూర్వ ఆశ్రమంలో మీరు సంపాదించుకున్న డబ్బుని ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు. అంటే ఆదాయం రెండే కానీ పూర్వాశ్రమం సంపాదించిన డబ్బుని మీరు తీసుకొచ్చి ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నారు. అంటే మీ చేతుల మీదుగా ఒక శుభకార్యం జరగబోతోంది, ఇది మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ చేసి ముందుకు వెళ్ళిపోతే ఆనందంగా ఉంటుంది. లేకపోతే ఎక్కడ తెస్తారు డబ్బులు, దేని ఖర్చు పెడతారు అనేది ఉంటుంది కదా. సో శుభకార్యానికి గురు దృష్టి లేకపోతే ఏదైనా పాప పనులు కానీ, చెడు పనులు కానీ, తెలియని దాన్ని కానీ, యాక్సిడెంట్లు అనుకోండి, లేకపోతే అనవసరమైన ఖర్చుల్లో కానీ నష్టం అవ్వడం కానీ, వ్యాపారం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. వెరాజ్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే మనం తీసినప్పుడు రాజపూజ్యం రెండు, అవమానం చూస్తే 4 కనబడుతుంది. మంచి పని చేసేప్పటికి ఇప్పుడు అవమానంగా కనబడుతుంది. రాజపూజ్యం రెండు, అవమానం 4 అంటే శుభకార్యం మొదలుపెట్టిన తర్వాత ఆమె చేసిన వాడినే ముందు అంటారు అందరు కలిసి. మీకు తెలిసిందే కదా, గృహప్రవేశం అన్నా, పెళ్లి చేసినా, పెళ్లి వారిని పట్టుకుని అంతా అయిన తర్వాత అనేది పెద్ద పెళ్లి పెద్దనే ముందు మాట అనేస్తారు. సో ఇలాంటి అవమానాలు తప్పవు మనకి, మంచి పని చేసేటప్పుడు అవమానాలు తప్పవు. ఆ రకంగానే వీటిని దృష్టిలో తీసుకోవాలి తప్ప ఇక్కడ అవమానం అంటే ఏదో జరిగిపోతుంది మాత్రం అన్నాక అవకాశం అయితే లేదు. మెయిన్గా ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం అనేది మనకు ఏప్రిల్ నుండి జూన్ వరకు లేకపోయినప్పటికీ, జూన్ తర్వాత నుండి మనకేంటంటే మళ్ళీ ధనురాశిలో ప్రవేశించి నవంబర్ వరకు ఉంటాడు కాబట్టి జూన్ నుండి నవంబర్ మధ్యలో కొన్ని శుభకార్యాలు, శుభమైన పరిణామాలు చూసే అవకాశం మిథున రాశి వారికి కనబడుతుంది. అదే టైంలో చూసుకున్నప్పుడు ఏంటంటే మిథున రాశిలో ఉన్న రాహు సెప్టెంబర్ తర్వాత ఎప్పుడైతే వృషభంలోకి ప్రవేశిస్తాడో అది వ్యయ స్థానం అంటే ఖర్చు పెట్టే స్థలం అవుతామట. అంటే ఇక్కడ శుభకార్యము, అక్కడ ఖర్చు పెట్టడం రెండు ఉదాహరణకి కోయిన్సిడెంట్స్ అవుతున్నాయన్నమాట. అంటే శుభకార్యం కోసం ఖర్చు పెట్టేదేవుడు రాహు మాయా ప్రపంచంలో ఖర్చు పెట్టిస్తాడు. అంటే మన ఏంటి, ఈరోజు ఏ కార్యం చేసినా మన డెకరేషన్స్ ఎక్కువ, అసలు తక్కువ, వంటలకి, భోజనాలకి, డెకరేషన్కి, మ్యారేజ్ హాల్స్కి విపరీతమైన ఖర్చు పెడతాం, అసలు విషయాన్ని తక్కువే ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే విపరీతమైన ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నది మిథున రాశి వారికి సెకండ్ హాఫ్లో కనబడే అవకాశం ఉంది. అంటే చేతుల మీదుగా జరిగే శుభకార్యానికి విపరీతమైన ఖర్చు చేసే అవకాశం ఉంది. రాహు 12 ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 ఇంట్లోకి రాగానే డెఫినెట్గా ఖర్చు పెట్టిస్తాడు. అక్కడ సంవత్సరాలు ఉంటాడు, అది వేరే సంగతి. బట్ ప్రస్తుతం రాగానే ముందు ఖర్చు పెట్టడం అనేది సమంజసంగా కూడా చేస్తాడు కాబట్టి ఆ విధంగా వ్యయం అనేది విపరీతంగా కనిపిస్తుందని చెప్పగలుగుతామట. అలాగే మన శనీశ్వరుడి దగ్గరకు వచ్చినప్పుడు అంటే అష్టమంలో శని, అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం ఒక యోగమే, తర్వాత మిథున రాశి వారికి పెద్ద సమస్యగా శనీశ్వరుడితో. కానీ ఏంటంటే గురువు యొక్క మూమెంట్ ఏదైతే శనీశ్వరుడు దగ్గర వెళ్తే అష్టమ గురుడు కూడా అక్కడ ఎదురవుతాడు కాబట్టి అష్టమ గురువు, అష్టమ
శని ఈ రెండింటి యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో స్ట్రెస్ తీసుకోవడము, ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ తీసుకోవడం ఇటువంటివన్నీ కనబడే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా చిన్న పిల్లలు కష్టపడినా కూడా ఫలితం లేనట్టుగా కొంచెం శ్రమతో కూడిన చిన్న అవమానం కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయగలగాలి. ఇలాగుంటుండగా విల్ కమ్ బ్యాక్ టు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చేసే ప్రయత్నాల్లో కొంచెం బలహీనంగా కనిపిస్తుంది. ఇంక్రిమెంట్స్ వాటన్నింటిలో కూడా కష్టపడితే కొంచెం తక్కువగానే ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొంచెం అనవసరమైన ఖర్చులు ఎక్కువగా వెళ్తాయి. ఇన్వెస్ట్మెంట్ ప్లానర్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చదువుతుంది కానీ ఫలితం అనేది కనబడే అవకాశం చాలా తక్కువ కనబడుతుంది. వివాహ విషయంలో మాత్రం మనం అనుకున్నట్టుగానే జూన్ నుండి నవంబర్ లోపల శుభకార్యాలు, గృహప్రవేశాలు, వివాహాలు జరిగే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకి అనవసరమైన ఖర్చు చదువు కోసం పెట్టడం జరుగుతున్నప్పుడు ఫలితం అనేది కనబడకుండా ఈ సంవత్సరం ఉండదు. అంటే పీజీకి వెళ్ళే వాళ్ళ దగ్గర కానీ అలాగనే ఎంఎస్సీ వెళ్ళే వాళ్ళు కానీ అనవసరమైన ఖర్చులు పెట్టడం కింద కనబడుతుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే రాజీ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ప్రజాదరణతో వెళ్ళాలని అనుకుంటారు కాబట్టి అనారోగ్య స్థితి కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు పబ్లిక్లో వెళ్ళేటప్పుడు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. కొంచెం 50 క్రాస్ అయిన రాజకీయ నాయకులందరూ కూడా ఆరోగ్య ఒక స్పెషల్లీ మిథున రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా అవసరం పడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత ఇండస్ట్రియలిస్టులు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదైతే చేసి ఉన్నారో చక్కగా ఉంటుంది. ప్లానింగ్లోనే ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్, దానికి కావాల్సిన లీగల్ ఒపీనియన్స్, లీగల్ యాక్టివిటీస్లో మనకి ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది కాబట్టి అవన్నీ క్లియర్ చేసుకుని అప్పుడు ఇండస్ట్రియల్ ప్లాన్కి ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. జాయింట్ వెంచర్స్లో కూడా మనకి ఏంటంటే లీగల్ ఇష్యూస్ ఎన్నో వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా రియల్ ఎస్టేట్ ఇది లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడండి. తర్వాత ఫ్యామిలీ పరంగా తీసుకున్నప్పుడు మిథున రాశిలోనే రాహు ఉండడం, తర్వాత వ్యయంలో వెళ్ళడం ఇవన్నీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీద మధ్య కొంచెం అన్యోన్యతలు ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది. అయినప్పుడు కొంచెం పేషెన్స్గా ఉండి దాన్ని అధిగమించడం ప్రయత్నం చేయండి, చేయగలిగితే బాగుంటుంది. ఇది కాకుండా స్పెషల్లీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఫిలిం ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి ఆర్థికంగా కొంత బలం పెరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. వీటినన్నింటిని దాటుకుంటూ ముందుకెళ్ళ చేసే మార్గంలో ఇక్కడ చండి పారాయణం చేసుకోవడం కానీ చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకోవడం కానీ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ఇక్కడ గురువు దగ్గరకు వచ్చినప్పుడు నారాయణ అష్టాక్షరి మహామంత్రము, తర్వాత అమ్మవారి విషయానికి వచ్చినప్పుడు చండీ మంత్రాన్ని ఈ రెండింటిని సాధన చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొంత రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంది. ఏదైనా శుభకార్యాలు, మంచి పనులు లేకపోతే డిసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క మిథున రాశి వారు జూన్ నుండి నవంబర్ మధ్యలో తీసుకోగలిగితే దానికి 100కి 100 రూపాయలు ఫలితం వచ్చి రాజమార్గంలో రాజ్యాంగం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. శుభపరిమాణం ఈ సంవత్సరం ఉంటుంది. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉందంటే దీని అంతరార్థం ఏంటంటే విపరీతమైన నష్టమని మాత్రం అనుకోవడానికి ప్రయత్నం చేయకండి. పూర్వాశ్రంలో సంపాదించింది శుభకార్యానికి ఈ సంవత్సరం ఖర్చు పెడతారు అనే భావంతో ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా అమ్మవారి అనుగ్రహంతో ఇంకా చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటుంది కానీ సంవత్సర ఆరంభంలోనే మనం చూస్తున్నాం కరోనా ప్రభావం మీద కనబడుతుంది కాబట్టి ఎవరైతే నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ విష్ణు సహస్రనామం కానీ మిథున రాశి వాళ్ళు చేసుకుంటూ దాంతోపాటు అమ్మవారి చండీ మంత్రం కానీ సాధన చేసుకోగలిగితే డెఫినెట్గా మంత్రమే శరణ్యం కాబట్టి మంత్ర సాధన చేసే వాళ్ళకి ఈ నెగిటివ్ ఎనర్జీ బాడీలోకి ప్రవేశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నిత్యము సాధన చేసుకుంటూ ముందుకెళ్ళండి. కరోనా వ్యవస్థ నుండి దూరం చేయడానికి ఈ వ్యవస్థ నుండి కానీ ఈ యొక్క సొసైటీ నుండి దూరం చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్గా మీకు ఆ మంత్రం పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా సాధన చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం ప్రియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.